వైఎస్ జగన్పై దాడి పట్ల ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై యువకుడు కత్తితో దాడి చేసిన యత్నంలో జగన్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నంలో ఉండగా జగన్పై శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేయడం అన్ని వర్గాల వారిని షాక్కి గురిచేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి జగన్ కి వీరాభిమాన్ అన్న విషయం మరింత షాక్ కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ యువకుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతనికి నేర చరిత్ర లేకపోవటం, పైగా అభిమాని కావడంతో ఎందుకు పొడిచాడన్నదో మిస్టరీగా మారింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో శ్రీనివాసరావు వెయిటర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పై దాడి తర్వాత శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని జేబులోంచి 10 పేజీల లేఖని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అందులో ఏముందన్న విషయం ఇంకా బయటకు రాలేదు. ఇక జగన్ పై దాడి విషయం తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. జగన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. జగన్ కి వీరాభిమాని అయిన టాలీవుడ్ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ అయితే జగన్ పై దాడి విషయం మీడియాలో చూసి షాక్ తిన్నాడట. జగన్ లాంటి వ్యక్తిపై దాడి చేయడానికి అతనికి ఎలా మనసు ఒప్పిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడట పృథ్వీ. జగన్ ఇలాంటి దాడులు ఏం చేయలేవని, ఇవన్నీ పిరికిపంద చర్యలని పృథ్వీ తన సన్నిహితులతో వ్యాఖ్యానించాడట. ఓ ప్రధాన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జగన్ ప్రజల కోసమే ఎంతో శ్రమించి ఎండనక వాననక పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రజల్లో ఒకరు జగన్ పై దాడి చేయడం దారుణం. అతను వెనుకున్నది ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని కూడా 30 ఇయర్స్ పృథ్వీ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.